मैते इकड़ा मन के टू प्रॉब्लम्स अयिते कंप्लीट अयिनायि। नेक्स्ट मन की ओक नोट अनेदि इच्चाडु, अदि चूद्दाम। नेक्स्ट नोट अंडि, इकड़ा मन की नोट अनेदि ए विधंगा इच्चाडंटे द लीनियर स्पैन ऑफ कैपिटल एस इज सबसेट ऑफ वेक्टर स्पेस वी ऑफ एफ। अच्छे इक मन की द लीनियर स्पैन ऑफ कैपिटल एस अंटे कैपिटल एस इक लीनियर स्पैन अना अच्छे इध मन की वेक्टर स्पेस की सबसेट अवदी इच्छा। नेक्स्ट इध मन की फर्स्ट पॉइंट, अदे विधा मन की सेकंड पॉइंट एंटे द सेट 1, 0, 0, 0, 1, 0, 0, 1, 1, 1 इज ए जनरल बेसिस ऑफ कैपिटल वी। इते फर्स्ट पॉइंट मन की लीनियर स्पैन ऑफ एस अने वेक्टर स्पेस वी ऑफ एफ के सबसेट अलागे मन के सेकंड वेटे द सेट अला मन के फोर वेक्टर्स इच्छा। इधे मन के कैपिटल वी की जनरल बेसिस अंटे 1, 0, 0, 0, 0, 1, 1, 1 इध मन की जनरल बेसिस अंपड़ी। सारे मन के प्रॉब्लम्स अनेक लीनियर स्पैन मीद वस्ताएँ इक नीचे मेक प्रॉब्लम्स अभी। మన నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఉంది, ద సెట్ S4 ఈక్వల్ టు ఆల్ఫా కామా బీటా కామా గామా కామా డెల్టా వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1, 0, 0 బీటా ఈక్వల్ టు 1, 1, 0 गामा इक्वल टू 1, 1, 1 डेल्टा इक्वल टू 0, 1, 0 इज स्पैनिंग सेट ऑफ आर क्यूब ऑफ आर बट नॉट ए बेसिस सेट। मैं मन की टर् प्रॉब्लम अच्छे द सेट एस फोर ईक्वल टू इक आलफा कामा बेटा कामा गामा कामा डेल्टा अने सैटने डिफेन इच्छा। इकड़ वेर माला आलफा ईक्वल टू विधा इच्छा अलगे बीटा गामा डेल्टा इवी मन की डेल्टा वरकू इच्छी इज स्पैनिंग सेट ऑफ आर क्यूब ऑफ आर इच्छी అంటే ఇది మనకి స్పానింగ్ సెట్ అని ఇచ్చాడు. అయితే మనకి బట్ నాట్ ఏ బేసిస్ సెట్ అన్నాడండి. ఇది మనకి బేసిస్ అవదని చెప్పి మనం ప్రూవ్ చేయాలండి. మా సొల్యూషన్ అండి, ఫస్ట్ ఏంటంటే మనకి అదే ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చాడో అది మనం స్టార్టింగ్ రాసుకుంటాం. అంటే లెట్ ద సెట్ ఎస్ ఫోర్ ఈక్వల్ టు ఆల్ఫా बीटा गामा डेल्टा अदे विधंगा आल्फा इक्वल टू 1, 0, 0 बीटा इक्वल टू 1, 1, 0 गामा इक्वल टू 1, 1, 1 डेल्टा इक्वल टू 0, 1, 0 ఈ విధంగా ఇచ్చాడండి. ఇకతే ఇక్కడ మనం ఇక్కడ కన్సిడర్ అని చెప్పి ఒక కండిషన్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. కన్సిడర్ a ఆల్ఫా ప్లస్ b బీటా ప్లస్ c గామా ప్లస్
डी डेल्टा इक्वल टू जीरो बार इलाग मैं डिफाइन चेसुकुन्नाम इते मन की इकड़ा डेल्टा वर्क वेक्टर्स इच्छाड़ काबट्टी इकड़ा डेल्टा वर्क रासुकुंटामंडी इंका मन की वेक्टर्स इंका एक्कुव इस्ते एंतवरकु इष्टं अंतवरकु रासुकुंटामंडी इकड़ा नेक्स्ट ए इंटू इकड़ा आल्फा अंटे ई वाल्यू इकड़ रास्तारु 100 प्लस बी इंटू बीटा अंटे 1,1,0 प्लस सी इंटू गामा अंटे 1,1,1 प्लस डी इंटू डेल्टा अंटे 0,1,0 ईक्वल टू इकड़ जीरो बार ने एला रासुकोच्चंटे इकड़ 0,0,0 गा रासुकोच्चंडि। नेक्स्ट इकड़ मन सेम प्रासेस लागे इकड़ फस्ट एलिमेंट अन्नितिनी मन प्लस चेसुकुनि इकड़ रासुकुंटाम अंटे ए इंटू वन अंटे ए प्लस बी प्लस सी प्लस जीरो नेक्स्ट जीरो प्लस बी प्लस सी प्लस डी नेक्स्ट जीरो प्लस जीरो प्लस सी प्लस जीरो इक्वल टू 0,0,0 ఈ విధంగా రాసుకున్నామండి అయితే దీన్ని కూడా మనం ఇలాగ 0 కి ఈక్వల్ చేసి రాసి ఒక ఈక్వేషన్స్ రూపంలో రాసుకుంటాం అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ని 0 కి ఈక్వల్ చేసి రాస్తే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 అండి అంటే d అలాగా మనకి 0 కాబట్టి ఇంకా d అనేది మనకి రాయకలొద్దు నెక్స్ట్ ఇక్కడ b ప్లస్ లేదంటే 0 ఈక్వల్ టు 0 0 ప్లస్ b ప్లస్ c ప్లస్ d ఈక్వల్ టు 0 0 ప్లస్ 0 ప్లస్ c ప్లస్ 0 ఈక్వల్ టు 0 అండి ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇది సెకండ్ ఈక్వేషన్ ఈ థర్డ్ ఈక్వేషన్ అండి అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి లాస్ట్ ఈక్వేషన్ చూసినట్లయితే మీకు డైరెక్ట్ గా దీని నుంచి c వాల్యూ అనేది వస్తుందండి అంటే థర్డ్ ఈక్వేషన్ నుంచి మనకి c ఈక్వల్ టు 0 అంటే డైరెక్ట్ గా c ఈక్వల్ టు 0 అనేది మనకు వచ్చేసింది అయితే ఈ వాల్యూ అనేది మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తామండి అంటే c ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1 లో వేసినట్లయితే ఇక్కడ మీకు సి ఉన్న చోట 0 రాస్తారండి అంటే ఏ ప్లస్ బి ప్లస్ 0 ఈక్వల్ టు 0 గా రాస్తారు అయితే బి ప్లస్ అదే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 నెక్స్ట్ ఏ ఈక్వల్ టు మైనస్ బి అంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసామండి ఈ ప్లస్ బి ఇటు వైపుకి వచ్చేస్తే మైనస్ బి నెక్స్ట్ అదేవిధంగా మరలా ఈ సి వాల్యూని తీసుకెళ్ళి ఈ సెకండ్ ఈక్వేషన్లో వేశారనుకోండి సెకండ్ ఈక్వేషన్ లో వేస్తే దీని నుంచి మనకి d వాల్యూ అనేది వస్తుంది సెకండ్ ఈక్వేషన్ లో రాస్తే ఇక్కడ b ప్లస్ c ప్లస్ d ఈక్వల్ టు 0 అండి అంటే దీని ప్లేస్ లో 0 రాస్తారు నెక్స్ట్ b ప్లస్ d ఈక్వల్ టు 0 అనేది వస్తుంది అంటే b ప్లస్ ఇక్కడ c ఉంది కాబట్టి c వాల్యూ 0 ప్లస్ d ఈక్వల్ టు 0 అయితే b ఈక్వల్ అంటే d ఈక్వల్ టు మైనస్ b గా రాసం ఇక్కడ మీకు డు నాట్ ఫామ్ ఏ బేసిస్ సెట్ అన్నాడండి ఇక్కడ బేసిస్ సెట్ అంటే ఎలా రాసుకుంటా ఉంటే లెట్ b ఈక్వల్ టు కేగా తీసుకున్నారనుకోండి అంటే బి వాల్యూ అనేది కేగా మనం కాన్స్టెంట్గా తీసుకుంటామండి ఇక్కడ మీకు ఏ ఉన్న చోట అదే ఏ వాల్యూ ఈక్వల్ టు మైనస్ బి వచ్చింది కదండి ఇక్కడ మైనస్ బి ప్లేస్లో మనం కే వేసారనుకోండి అంటే బి ప్లేస్లో కే రాస్తే ఏ ఈక్వల్ టు మైనస్ కే అనేది వచ్చింది నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా మనం కే రాసినట్లయితే డి ఈక్వల్ టు మైనస్ కే అని వచ్చింది
अच्छे मन की ए वाल्यू माइनस के डी वाल्यू ए वाल्यू माइनस बी वी इकड़ बी बी प्लस मन के ए इक्वल टू माइनस के अलगे डी इक्वल टू माइनस के सी इक्वल टू जीरो इला मन के सेम वाल्यूस अने रे कदमी इकड़ा सेम वाल्यूस रेदे दी एलाकटे लीनियरली डिपेंडेंट अटे देयरफॉर एस फोर इज लीनियरली डिपेंडेंट रास्तर इधर लीनियरली डिपेंडेंट देयरफॉर एस फोर इज नॉट ए बेसिस ఈ విధంగా రాస్తారండి ఇక్కడతో మనకి ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయ్యింది అదే విధంగా మనకి నెక్స్ట్ ప్రాబ్లం ఉంది ఫోర్త్ ప్రాబ్లం షో దట్ ద వెక్టర్స్ 2, 1, 0 0, 1, 2 -7, 2, 5 8, 0, 0 is not a basis of R cube of R and D. అయితే ఈ ప్రాబ్లం కూడా మనకి నాట్ ఏ బేసిస్ అని ఇచ్చాడండి అంటే ఇది బేసిస్ అవ్వదని ఇచ్చాడు అయితే మనం సొల్యూషన్ చేద్దామండి ఇది బేసిస్ అవుతుందా లేదా చెక్ చేద్దాం సొల్యూషన్ లెట్ ఇక్కడ మనం ఎస్ అనేది సెట్ అనేది డిఫైన్ చేసుకుంటాం లెట్ క్యాపిటల్ ఎస్ ఈక్వల్ టు 2, 1, 0 0, 1, 2 -7, 2, 5 8, 0, 0 ఈ విధంగా మనం ఎస్ అనే సెట్ డిఫైన్ చేసుకున్నాం నెక్స్ట్ లెట్ ఆల్ఫా ఈక్వల్ టు ఇవి మనం ఆల్ఫా బీటా గామా డెల్టా గా తీసుకుంటాం ఆల్ఫా ఈక్వల్ టు 2, 1, 0 బీటా ఈక్వల్ టు 0, 1, 2 గామా ఈక్వల్ టు -7, 2, 5 डेल्टा इक्वल टू 8, 0, 0 ఈ విధంగా తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ మనం కన్సిడర్ అని చెప్పి ఒక ఈక్వేషన్ కన్సిడర్ చేసుకుంటామండి అది ఎలాగంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి గామా ప్లస్ డి డెల్టా ఈక్వల్ టు 0 బార్ అండి నెక్స్ట్ ఏ ఇంటూ ఆల్ఫా అంటే 2, 1, 0 प्लस बी इंटू बीटा अंटे 0, 1, 2 प्लस सी इंटू डेल्टा अदे गामा अच्छे -7, 2, 5 प्लस डी इंटू डेल्टा अंटे 8, 0, 0 इक्वल टू इकड़ा 0 बार नेला रास्कोच्चंटे 0, 0, 0 अंडी ई विधंगा रास्कुन्नाम अयिते दीनि कूडा मनं ई फस्ट एलिमेंट अन्नितिनी ओक टर्म किंद रास्कुंटाम అంటే ఏ ఇంటూ 2 అంటే 2a ప్లస్ 0 మైనస్ 7c ప్లస్ 8d ఈ విధంగా రాసుకున్నాం నెక్స్ట్ ఏ ఇంటూ 1 అంటే a ప్లస్ b ప్లస్ 2c ప్లస్ 0 అండి నెక్స్ట్ 0 प्लस 2b प्लस 5c प्लस 0
ఈక్వల్ టు 0, 0, 0 ఈ విధంగా వచ్చిందండి. అయితే దీన్ని మనం ప్రతి ఎలిమెంట్ ని కూడా 0 కి ఈక్వల్ చేసి రాస్తాం. అంటే 2a ప్లస్ 0 మైనస్ 7c ప్లస్ 8d ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీన్ని కూడా ఈ 0 కి ఈక్వల్ చేసి రాస్తాం. a ప్లస్ b ప్లస్ 2c ప్లస్ 0 ఈక్వల్ టు 0 అండి. నెక్స్ట్ దీన్ని కూడా ఈ 0 కి ఈక్వల్ చేసి రాస్తాం. అంటే 0 ప్లస్ 2b ప్లస్ 5c ప్లస్ 0 ఈక్వల్ టు 0 అండి. ఇలాగా మనకి 3 ఈక్వేషన్స్ వచ్చినాయండి. ఈ 3 ఈక్వేషన్స్ని ఉపయోగించి ఏంటంటే మనం ఇది బేసిస్ అవుతుందా లేదా మనం చెక్ చేస్తామండి. మీ క్వశ్చన్లో అయితే నాట్ ఏ బేసిస్ అని ఇచ్చాడు, అంటే బేసిస్ అవ్వదని ఇచ్చాడు. బేసిస్ అవ్వదని ఇచ్చాడంటే ఇది మనకి లీనియర్లీ డిపెండెంట్ అని వస్తుందండి ఖచ్చితంగా. మా కొన్ని ప్రాబ్లమ్స్కి ఏంటంటే మీకు ఈ ప్రాబ్లంకి అయితే మీకు డైరెక్ట్గా నాట్ ఏ బేసిస్ అని ఇచ్చేసాడు, కొన్ని వాటికి అయితే మీకు బేసిస్ అని ఇస్తాడు. అయితే మరికొన్ని వాటికి ఏంటంటే మనకి బేసిస్ ఆర్ నాట్ అని అడుగుతాడండి. అంటే బేసిస్ ఆర్ నాట్ అంటే ఇది మనకు ఖచ్చితంగా బేసిస్ అవ్వదని ఇచ్చేసాడు, కొన్ని వాటికి ఖచ్చితంగా బేసిస్ అవుతుందని ఇచ్చేస్తాడండి. మరికొన్ని వాటికి ఏంటంటే బేసిస్ ఆర్ నాట్ అంటాడు, అంటే బేసిస్ అవుతుందా లేదా అని అడుగుతాడండి. ఇలాగ మనకి సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తాం. అంటే బేసిస్ అవుతుందా లేదా వాడు ఖచ్చితంగా ఇవ్వడండి, మనం చెక్ చేయమంటాడు బేసిస్ అవుతుందా లేదా అనేది. అది కూడా మీరు సేమ్ ప్రాసెస్లో చేస్తారు. ఒకవేళ మీకు లీనియర్లీ ఇండిపెండెంట్ వచ్చిందనుకోండి, మీరు ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తారండి. ఒకవేళ మనకి లీనియర్లీ డిపెండెంట్ వస్తే అక్కడితో ఆపేసి ఇది బేసిస్ అవ్వదని రాస్తారు. మరి దీన్ని మనం అబో ఈక్వేషన్స్ ఇన్ రో మ్యాట్రిక్స్ ఫామ్ అండి, రో మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తాం. రో మ్యాట్రిక్స్ ఫామ్లో రాసినట్లయితే ఇక్కడ ఏ ఒక్క కోఎఫిషియంట్ 2, మనకి బి అనేది 0 కాబట్టి 0 అండి. ఇది -7, ఇది 8 అండి. నెక్స్ట్ ఏ యొక్క కోఎఫిషియంట్ 1, బి యొక్క కోఎఫిషియంట్ 1, సి యొక్క కోఎఫిషియంట్ 2, డి మనకి 0 కాబట్టి 0 అని రాస్తారు. నెక్స్ట్ ఏ యొక్క కోఎఫిషియంట్ 0, బి యొక్క కోఎఫిషియంట్ 2, సి యొక్క కోఎఫిషియంట్ 5, డి మనకి 0 కాబట్టి 0 అండి. ఈ విధంగా రాస్తారండి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ 3 సమ్స్ వరకు చేసాం కదండి, ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లం. అయితే 3 ప్రాబ్లమ్స్ చేసాం. అక్కడ మీకు ఏంటంటే ఓన్లీ మనకి ఇలా వచ్చిందండి, అంటే 3x3 మ్యాట్రిక్స్ మాత్రమే వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 3x4 మ్యాట్రిక్స్ అండి. ఇది 3x3 మ్యాట్రిక్స్ అంటే మనకి 3 రోస్ 3 కాలమ్స్ వచ్చినాయి ఇప్పటి వరకు చేసిన సమ్స్లో. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 3x4 మ్యాట్రిక్స్ అండి, అంటే 3 రోస్ 4 కాలమ్స్ ఉండండి. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే 3 రోస్ ఉన్నాయండి, 4 కాలమ్స్, 3x4 మ్యాట్రిక్స్. ఇటువంటి వాటికి కూడా మనం సేమ్ ప్రాసెస్లో చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఈ మ్యాట్రిక్ అనేది R2-R1, R3-R1 అంటే ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఇక్కడ 1 ఉంటే మీకు మ్యాట్రిక్ అనేది ఈజీగా వస్తుందని చెప్తారు కదండి, మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎప్పుడు 1 ఉంటే మీకు ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది అన్నారు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 అనేది మనకి సెకండ్ రోలో ఉంది, అయితే ఇది మనకి ఫస్ట్ రోని 10. ఈ 1 అనేది ఇక్కడికి రప్పించడం కోసం ఏంటంటే మనం R1-R2 ఇంటర్చేంజ్ చేస్తామండి. ఈ 2 రోస్ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే R1 ఇంటర్చేంజ్ R2 అండి. ఎలా చేసినట్లయితే ఈ సెకండ్ రో అనేది పైకి వెళ్ళిపోయి ఈ పై రో అనేది కిందకు వస్తుంది. అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా స్టార్టింగ్లో రాస్తారు, అంటే 1, 1, 2, 0. నెక్స్ట్ ఈ ఫస్ట్ రోలో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా దీని ప్లేస్లో రాస్తారు, అంటే 2, 0, -7, 8. ఇది మనం ఏమి చేంజ్ చేయట్లేదు కాబట్టి అది యాస్టీజ్గా రాసుకోవచ్చు, 0, 2, 5, 0. ఈ విధంగా మనం ఇంటర్చేంజ్ చేసామండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది వాల్యూ అనేది 0 అవ్వాలి,
वाल्यू अने जीरो अव्वाले इक मन इक दी टू माइनस टू तो मल्टिप्लिकेशन दी कलपर आ वाल्यू अने जीरो अंटे मन जीरो चेवल्सिना एलिमेंट सेकंड रो उबी आर टू तीसुकुनी आर टू माइनस टू आर वन चेस्तर आर टू माइनस टू आर वन चेस्ते फर्स्ट रो मन एमी चेंज चेयलेदु काबट्टी अवे एसटीजीगा रासुकोच्चु अंटे वन वन टू जीरो इदि मनकु प्लस टू उंदंडि इदि मन माइनस टू तो मल्टिप्लिकेशन चेस्ते माइनस टू इंटू वन अंटे माइनस टू अयिंदि दीनि कलिपिते माइनस टू प्लस टू जीरो अंडि अंटे ई प्लस मन की जीरो वच्चिंदि नेक्स्ट इदि मन की माइनस माइनस टू तो चेस्तां काबट्टी माइनस टू इंटू वन अंटे इदि माइनस टू गा मारिंदंडि दीनि कलिपिते इदि आल्रेडी मनकि जीरो उंदि अंटे जीरो माइनस टू अंटे माइनस टू अंडी प्लेस माइनस टू अने वे नेक्स्ट इध मन को माइनस सेवन इध मन माइनस टू तो चेस्ट काबी माइनस टू इंटू टू अंडी अंटे माइनस फोर अंटे माइनस सेवन माइनस फोर अंडी माइनस सेवन माइनस फोर माइनस इलेवन अंडी नेक्स्ट इधी एटम ఇదేటండి అయితే ఇది మనం మైనస్ 2 తో చేస్తాం అంటే ఇది మేదాగా మనకి 0 ఉంది కాబట్టి మీకు 8 మైనస్ 0 అంటే మీకు 8 వస్తుంది నెక్స్ట్ ఇది మనకి ఆల్్రెడీ మనకి 0 ఉంది కాబట్టి అది మనం యాస్టిస్ గా రాసుకోవచ్చు అంటే ఫస్ట్ రో ఉపయోగించి రెండట్ని జీరోస్ చేయాలి కదా ఇది ఆల్్రెడీ మనకి ఎలాగ 0 ఉందండి ఆ రోని మనం యాస్టిస్ గా రాసుకోవచ్చు అంటే 0 2 5 0 ఈ విధంగా వచ్చిందండి అయితే ఈసారి ఏం చేస్తామంటే ఈ సెకండ్ రో ఉపయోగించి మనం దీన్ని జీరోస్ చేస్తాం ఈ సెకండ్ రో ఉపయోగించి ఈ ఎలిమెంట్ ని జీరోస్ చేస్తాం ఒకసారి ఏంటంటే దీన్ని జీరో చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇది జీరో చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇవి కూడా జీరోస్ అయిపోతాయండి జీరోస్ అయిపోయినా పర్లేదండి మనం జీరో చేసుకోవచ్చు మన ఏమ ఏంటంటే ఇది జీరో చేయడం దాని దీంతో పాటు ఇవి కూడా జీరో అయిపోతే జీరో చేసుకోవచ్చుండి అయితే ఇక్కడ మనం ఇది జీరో చేయాలనుకుంటున్నాం కాబట్టి అంటే జీరో చేయవలసిన ఎలిమెంట్ మీకు సెకండ్ రో లో ఉంది కాబట్టి స్టార్టింగ్ అదే థర్డ్ రో లో ఉంది కాబట్టి R3 అని రాస్తారు R3 ని తీసుకుని ఇది ఆల్్రెడీ మనకి -2 అండి ఇది +2 అంటే ఇది దీన్ని కలిపినట్లయితే జీరో అయిపోతుంది కదండి అంటే R3 R2 ఈ విధంగా చేసినట్లయితే ఈ రెండట్ని మనం ఏమీ చేంజ్ చేయట్లేదు కాబట్టి రెండు మనం యాసిడ్ గా రాసుకోవచ్చు అంటే 1 1 2 0 నెక్స్ట్ 0 -2 -11 8 నెక్స్ట్ 0 2 -2 అంటే 0 అండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది -11 అండి -11 +5 మైనస్ ఎంతమా 6 నెక్స్ట్ ఇది 8 అండి ఇక్కడ మీకు అంటే 8 ప్లస్ 0 చేస్తారు ఇది దీని కలిపినట్లయితే 8 వస్తుంది నెక్స్ట్ అండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 0 అయితే అయ్యింది అయితే ఇది మనకి ఇవి జీరోస్ కాలేదండి జీరోస్ కాలేదంటే మనం ఏం కూడా ఇదే ఇది దీన్ని జీరో చేయడం కోసమే కదండి ఇది ఆల్రెడీ మనం జీరో అయిపోయింది అయితే ఇక్కడ దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్ అనేది ఎంత వచ్చిందంటే ఇక్కడ మీకు ఏ రో కూడా మనకి కంప్లీట్గా జీరో కాలేదండి కంప్లీట్గా జీరో కాలేదు కాబట్టి ఇక్కడ మనకి ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్ అనేది 3 వస్తుంది అయితే ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అన్నోన్స్ అండి నంబర్ ఆఫ్ అన్నోన్స్ అనేవి మీరు కౌంటింగ్ చేసినట్లయితే మా ఇక్కడ మీకు నాట్ ఏ బేసిస్ అని చెప్పమన్నాడు కదండి నాట్ ఏ బేసిస్ అంటే ఇక్కడ మీకు కాలమ్స్ అనేది
చూడండి కాలమ్స్ అనేది మీరు చూసినట్లయితే 4 వచ్చింది అంటే నాట్ ఏ బేసిస్ అని చెప్పమన్నాడు కదా ఇక్కడ మీరు కాలమ్స్ అనేది కౌంటింగ్ చేసుకుంటారు కాలమ్స్ అనేది మన 1 2 3 4 4 ఉన్నాయి కాబట్టి అంటే ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్ అయితే 3 వచ్చింది నంబర్ ఆఫ్ అన్నౌన్స్ అయితే 4 వచ్చినియండి ఎలా వచ్చిందంటే దేర్ఫోర్ క్యాపిటల్ ఎస్ ఇస్ నాట్ ఏ బేసిస్ ఇదండి అయితే మనకి సేమ్ మోడల్స్ కూడా నాట్ ఏ బేసిస్ అని చెప్తే మనం సేమ్ మోడల్స్లో చేస్తామండి అంటే సేమ్ ప్రాసెస్లో చేస్తాం అయితే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అయితే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం